ప్రియమైన దైవజనాంగమ, దేవుని చేత కనికరం పొందినటువంటి, దేవుని కృపను పొందినటువంటి దేవుని పిల్లల సమూహం ఇది. ప్రపంచంలో చాలామంది ప్రజలున్నారు, అందరూ దైవకృపను పొందుకున్నవారు కాదు. ప్రపంచంలో చాలామంది మనుషులు బతుకుతున్నారు, అందరూ దైవ దీవెన పొందుకున్నవారు కారు, అందరూ దైవాశీర్వాదం పొందుకున్నవారు కారు. కొందరు మాత్రమే ఏర్పరచబడినవారు, కొందరు మాత్రమే ప్రత్యేకింపబడినవారు. ఏదో లాటరీ అందరికీ తగలదన్నట్టు, కొందరికి తగులుతుందన్నట్టు, దైవకృప కూడా అందరికీ ఈజీగా దొరకదు. అది దొరికినవాడు ధన్యుడు, అది దొరికినవాడు అదృష్టవంతుడు. అందుకే దావీదు ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు ఒకసారి మనం గ్రంథంలో చూస్తే, రోమాపత్రిక అందరూ తెరిచి చూడండి, బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ తెరిచి చూడండి, రోమాపత్రిక 4:6 ఆ ప్రకారమే క్రియలు లేకుండా. ఏ క్రియలు లేకుండా? క్రియలు లేకుండా అంటే ఏ క్రియలు లేకుండా? నీతి క్రియలు ఏమీ లేకుండా. ఇప్పుడు నీతిమంతుడు అని ఎవరినంటాం? నీతిని జరిగించువాడు నీతిమంతుడు. దుష్టుడు ఎవరినంటాం? దుష్టకార్యాలు చేయువాడు దుష్టుడు. ఇక్కడ అసలు ఏ క్రియలు లేకుండా, ఏ క్రియలు లేకుండా, దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో, ఇది ఎంపిక. ఎంపిక ద్వారా వచ్చే నీతట. ఏ నీతటిది? ఎంపిక ద్వారా వచ్చే నీతి. ఇప్పుడు చూడండి, మనకి వాడుకలో రెండు పదాలు ఉంటాయి. ఒకటి కష్టపడి సంపాదించిన డబ్బు, రెండోది కష్టపడకుండా దొరికిన డబ్బు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఎక్కడో 7 కోట్లు పట్టేసుకున్నారట. అంటే నియోజకవర్గం పేరు అది, ఎందుకులేండి ఏడుస్తారు మనకు, బడి లైవ్ వెళ్తుంది కదా. 7 కోట్లు పట్టేసుకున్నారు ఒక ఎమ్మెల్యే డబ్బు. ఈ 7 కోట్లు కష్టపడి సంపాదించాడా లేకపోతే ఎలా సంపాదించి ఉంటాడు చెప్పండి? మంద తినేసిందే కదా, అంతే కదా. మంద తినేసి మనకే పెడతాడనమాట. ఇప్పుడు అది పట్టుకున్నారు 7 కోట్లు. ఈ 7 కోట్లు పట్టుకున్నందుకు ఎమ్మెల్యే గారు మంచం పట్టాడంటే పట్ల. ఎందుకు పట్ల? అది కథ. మనం కానీ ఆ 7 కోట్లు కష్టపడి సంపాదిస్తే అది కానీ పోయిందనుకోండి, మంచం పట్టేస్తాం. ఎందుకు? ఇన్ని సంవత్సరాల కష్టం ఏమైపోయింది? బుగ్గిపాలైపోయింది. ఇన్ని సంవత్సరాల కష్టం వృధా అయిపోయిందని మంచం పట్టేస్తాం. ఇప్పుడు అది దొంగ సొమ్మే కదా, కష్టపడి సంపాదించింది ఏం కాదు, అలా మనల్ని కొట్టేసిందే. సో కాబట్టి అది పోయినా కూడా ఎమ్మెల్యే గారు పెద్దగా పట్టించుకోలేదు, ఇలా అనుకున్నాడట. అంటే ఏంటి, 7 కోట్లు అంటే అతనికి పెద్ద లెక్కేమి కాదు, అంటే ఉత్తినే వచ్చిందనమాట. ఇప్పుడు మీరు, నేను ఎందుకు మీకు ఒక ఉదాహరణ చెప్తున్నానంటే, మనం కష్టపడి సంపాదించింది మన కష్టార్జితం. మనకి ఎవరైనా ఉచితంగా ఇస్తే అది దానం. బాగా అర్థం చేసుకోవాలి, ఉచితంగా ఇస్తే దాన్ని ఏమంటారు? దానం. కష్టపడి సంపాదిస్తే జీతం. కష్టపడి సంపాదించింది జీతం, ఉచితంగా ఇచ్చింది దానం. ఇప్పుడు అసలు సాధ్యం కాని చోట, అవకాశం లేని చోట, సాధ్యం కాని చోట, అవకాశం లేని చోట, మనం ఊహించని విధంగా మనకు అనుకున్నది జరిగితే దాన్ని దేవుడు కృప అన్నాడు. అక్కడ దానం కాదు, జీతం కాదు, దాన్ని మించినది కృప. ఏమా ఇక్కడ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే, క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచుతాడో ఆ మనుష్యుడు ధన్యుడు అన్నాడు. ధన్యుడు, ధన్యుడు అన్న పదం ఎప్పుడు వాడతారు? అది దానం పొందినవాడు ధన్యుడు కాదు, జీతం పొందినవాడు ధన్యుడు కాదు, కృపను పొందినవాడు ధన్యుడు. ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తాను. మీరు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, కష్టపడుతున్నారు, వాకింగ్ చేస్తారు, మంచి ఆహారం తింటారు, మంచిగా శ్రమ పడతారు, మంచి ఫుడ్, మంచి డైట్ అన్నీ ఫాలో అవుతారు, కాబట్టి మీరు ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారు. ఓకే. రెండోది ఏంటంటే, మీకు రక్తం అవసరమైంది ఎప్పుడో, పక్కనున్న ఆయన ఎవరో రక్తం ఇచ్చేశాడు, మీ ఇంట్లో వాడి ఇచ్చేశాడు, అది పెద్ద సమస్య కాదు. రక్తం కావాలనుకుంటే ఎవరో ఒకళ్ళు, పుణ్యాత్ములు ఎవరో ఒకళ్ళు ఇస్తే మనం దాన్ని ఏం చేసుకోవచ్చు? ఎక్కించుకోవచ్చు. లేదా మనం మంచి ఆహారం తీసుకుని క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు, ఆకుకూరలు, పండ్లు, పలహారాలు గట్టిగా తింటూ
మంచిగా ఉన్నాం అనుకోండి, కొన్నాళ్ళకి మనలో ఇన్బిల్ట్గా ఏమవుతుంది, లోపల లోపల రక్తం పడుతుంది, మనం బలంగా తయారవుతాం. సో ఈ రెండూ కాకుండా నీకు కిడ్నీ పోయింది మొత్తం. చాలా హాస్పిటల్ తిరిగావు, ఎక్కడికి వెళ్ళినా నీ కిడ్నీ లేదు, దొరకలేదు. ఇక డాక్టర్లు ఏం చెప్పారంటే నువ్వు చచ్చిపోవడమే అన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఒక కిడ్నీ అవసరమైనప్పుడు నీకు ఎవరైనా రెండు కిడ్నీలు ఇచ్చేసారనుకో, అది నీ ఊహలకు అందని మేలు, నీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకునే మేలు. ఏమైనా రైట్ ఆర్ రాంగ్ కదా? ఇప్పుడు కిడ్నీ పోయి, రెండు కిడ్నీలు పోయి, డయాలసిస్ స్టేజ్కి వెళ్ళిపోయి, ఇంకా డయాలసిస్ చేయించుకోకపోతే చచ్చిపోతావు నువ్వు అనే పరిస్థితి వచ్చినప్పుడు, లేదు నీకు రెండు కిడ్నీలు ఉచితంగా ఇచ్చేస్తున్నావని నీ దగ్గరికి ఏదైనా అవకాశం వస్తే, అంటే ఏ దారి లేని చోట, ఏ అవకాశమూ లేని చోట, అసలు నీ ఊహలకు కూడా అందని చోట నీకు మేలు జరిగితే దానిని ఏమంటారంటే కృప అంటారు. అర్థమైందా? నీ వల్ల అయ్యేవి, పర్లేదు కొంచెం కష్టపడితే పొందుకోవచ్చు అనుకునేవి, ఎవరైనా పుణ్యాత్ముడు దయతలిస్తే మనకేదో లభిస్తుందిలే అనుకునేవి, వీటన్నిటిని మించి జరిగే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అందులో ఇప్పుడు మనం ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి ఈ వచనంలో ధన్యత అన్న పదాన్ని దావీదు భక్తుడు వాడాడు. ధన్యుడు అని వాడాడట. ఎందుకు ధన్యుడు అన్న పదాన్ని వాడాడంటే, అది దానం చేస్తే దొరికేది కాదు, కష్టపడితే సంపాదించుకునేది కాదు, ఏది కాదు. అది ఎలా రావాలంటే, ఇక నువ్వు అదృష్టవంతురాలివి, అదృష్టవంతుడివి అయ్యి ఆయన నీకు అవకాశం ఇచ్చి దైవానుగ్రహం వల్ల నువ్వు పొందుకుంటే తప్ప నీకు దొరకని దాని గురించి ఆ పదాలు వాడబడతాయి. ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నా, పరలోకం వెళ్ళాలి. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి అనుకున్నాం మనం. ఇప్పుడు సభలో ఉన్న వాళ్ళందరూ అనుకున్నాం, అనుకున్నావా? ట్రై చేయండి, ఎవరైనా వెళ్ళగలరేమో ఇండివిజువల్గా. ఈజ్ ఇట్ పాజిబుల్? నాట్ పాజిబుల్. పోనీ మనం వదిలేద్దాం. అమెరికా అంతరిక్ష కేంద్రాల వాళ్ళు కానీ, అదే నాసా, లేదా మన శ్రీహరికోటలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కానీ, ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, వీళ్ళు ఆకాశంలోకి రకరకాల మెషినరీని పంపిస్తుంటారు, అక్కడ ఉన్న వ్యవస్థలన్నిటి మీద అవగాహన పెంపొందించేందుకు రకరకాల పరిశోధనలు చేస్తుంటారు. పరలోకం పోయి రండి అని ఎవరు నేను అడగండి? ఎక్కడ పోయి రావాలి? పరలోకం ఎక్కడుందో కనిపెట్టండి, లేదా పరలోకాన్ని ఒకసారి చూసి ఆ ఫోటో మాకు పంపించండి, ఆ ఉనికి ఎక్కడుందో మాకు చెప్పండి. ఈ టాస్క్ ఇచ్చే ఉండండి వాళ్ళకి, ఈ టాస్క్ ఇచ్చాం. ఎవరైనా గెలవగలరా ఈ టాస్క్లో? గెలవగలరా? ఇంతవరకు సూర్యుని దరిదాపుల్లోకి వెళ్ళలేకపోయారు మనోళ్ళు. ఎక్కడికి? సూర్యుడి దరిదాపుల్లోకి వెళ్తే ఏమైపోతారు? కాలి బూడిదైపోతారు. అంటే సూర్యుని దరిదాపుల్లోకి వెళ్తేనే కాలి బూడిదైపోయే మానవుడు పరలోకానికి వెళ్ళడం అంటే అసాధ్యమే అసాధ్యం. ఎంత అసాధ్యం అంటే 100 to 1,000,000% అసాధ్యం. ఎంత? లేదా 100 to 1,000,000% అసాధ్యం. అది జరగదు, ఇంకా అది అసలు అవ్వదు. అవ్వదంటే అవ్వదు. నువ్వు భూమి మీద ఉండి ఎంత తపస్సు చేయి, భూమి మీద ఉండి ఎంత కష్టపడు, భూమి మీద ఉండి ఎంత శ్రమపడు, పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు అన్నాడు. అన్నాడా లేదా? పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు? ఎవ్వడూ లేడు. పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప, పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప, పరలోకము నుండి దిగి వచ్చిన వాడు ఎవ్వడు లేడు. చూస్తారా మాట, యోహాను సువార్త. మళ్ళీ రోమపత్రిక వద్దాం. యోహాను సువార్త 3:13. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప. తప్ప అన్న పదం పడిందంటే అర్థం ఏంటి? ఇంకా ఇంకెవడు లేడని, ఆయన తప్ప ఎవడు లేడు అని దాని అర్థం. పరలోకములో ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి మళ్ళీ ఎక్కిపోయినోడు ఎవడు లేడు. ఎవడు లేడు. ఈ సాక్ష్యం ఎవరిది చెప్పండి? యేసు ప్రభువుది. నేను తప్ప
పరలోకం నుంచి దిగొచ్చినోడు లేడు, పరలోకానికి ఇంతవరకు వెళ్ళినోడు లేడు అన్నాడు. మరి చచ్చిపోయినందరూ ఎక్కడికి వెళ్తున్నారు ప్రభు అంటే పరదేశంలో ఉంటారు అన్నాడు. ఆయనే చెప్పాడు, రెండు ఒకటి కాదు, పరదేశంలో ఉంటారు. నేవుడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మూడో దినాన బయటకు వచ్చాడు, మళ్ళీ పరదేశం నుంచి వచ్చాడు. పరదేశం నుంచి వచ్చిన తర్వాత ఈవిడ వెళ్ళి ముట్టుకోబోతుంది ఎవరు, మరియా ముట్టుకోబోతుంటే ఏమన్నాడు, డోంట్ టచ్ మీ, అమ్మా నన్ను తాకొద్దు, ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, అది పరదేశం నుంచి మళ్ళీ జర్నీ భూమి మీదకి, భూమి మీద నుంచి ఇప్పుడు ఎక్కడికి, పరలోకానికి. ఇప్పుడు నేను పరలోకానికి వెళ్ళాలమ్మా, కాబట్టి నేను తండ్రి వద్దకు ఇంకా ఎక్కిపోలేదు కనుక నన్ను దయచేసి నువ్వు ముట్టుకోవద్దు, తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాడు. అలా దాదాపు 500 మంది సహోదరులకు కనబడ్డాడు. 40 దినాల వరకు ఇంకా భూమి మీద ఉన్నాడు, మరణించి తిరిగి లేచాక. అర్థమైందమ్మా? రైట్. ఇప్పుడు తర్వాత ముట్టుకున్నారు ఆయన్ని, తర్వాత ముట్టుకున్నారు. తోమా అయితే మొత్తానికి చేతి గాయాల్లో ఆ వేలు పెట్టి మరీ చూశాడంటే ముట్టుకున్నారు, తర్వాత ముట్టుకున్నారు, వెళ్ళి వచ్చాక ముట్టుకున్నారు. 40 దినాలు ఉన్నారట ఆయన మళ్ళీ అలాగా. ఇదంతా బైబిల్ చరిత్ర, జాతక చదివితే అర్థమవుతుంది. సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే పరలోకానికి వెళ్ళిన వాళ్ళు యేసు ప్రభువు తప్ప ఇంకెవరు లేరట. ఆయన వచ్చి తీసుకెళ్తేనే అందరూ పరదేశం నుంచి ఎక్కడికి వెళ్తారట, పరలోకానికి పోతారట. ఆయన తీసుకెళ్లేంత వరకు ఎవడో పరలోకానికి వెళ్ళడట. చూడండి, ఇంకా మీకు క్లారిటీ కావాలంటే అపొస్తలుల కార్యాలు 2:34. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను. ఏమండి, అప్పటికే పేతురు గారు అపొస్తలు ఈ మాట చెప్పే సమయానికి, అపొస్తలు ఈ మాట చెప్పే సమయానికి దావీదు భూమి మీద ఉన్నాడా వెళ్ళిపోయాడా? అపొస్తల కార్యాలు 2 రాయబడే సమయానికి దావీదు ఉన్నాడా వెళ్ళిపోయాడా అని అడుగుతున్నాను. వెళ్ళిపోయాడు, లేడు, చచ్చిపోయాడు. సీయోన్లో ఆయన సమాధి ఉంది, ఇప్పటికుంది. నేను వెళ్ళాను, నేను వెళ్ళినప్పుడు దావీదు సమాధి చూసి వచ్చా. దావీదు గారి సమాధి సీయోను కోటలో నేటికి ఉంది. మీరు ఎప్పుడైనా ఇజ్రాయెల్ వెళ్తే చూడండి, ఇప్పుడు వద్దులేండి, బాగాలేదట పరిస్థితులు. సీయోను కోటలో నేటికి ఉంది దావీదు గారి సమాధి. రైట్, చదవండి, అక్కడ ఏమనుంది. ఇప్పుడు అపోస్తలు మాట్లాడుతున్నారు అప్పటికి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఈ అపోస్తల కార్యాలు 2:34 రాయబడే సమయానికి, దావీదు ఈ సందర్భం జరిగిన సమయానికి దాదాపు 1000 గ్యాప్ ఉంది. ఎన్నేళ్ళు? 1000 గ్యాప్. క్రీస్తు పూర్వం 1000 నాటివాడు దావీదైతే, క్రీస్తు శకంలో ఉన్నవాళ్ళు అపోస్తలు. అంటే అపోస్తలకి దావీదికి మధ్య ఉన్న అంతరం ఎంత? 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాల తర్వాత అపోస్తలు రాస్తున్న మాటలు ఇవి. పెంతకొస్త పండగ దినాన ఆ పరిశుద్ధాత్మ భూమి మీదకు దిగి వచ్చినప్పుడు అపోస్తలు రాస్తున్నటువంటి మాటలు, వాళ్ళు చేస్తున్న ప్రసంగాలలోని సందర్భాలు ఇవి. ఏం చెప్తున్నారు ఇక్కడ? అయితే దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచి వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అంటే ఇదంతా వింటే మనకేమర్థమైంది? దావీదు కూడా ఇంకా పరలోకానికి వెళ్ళలేదు. దావీదు వెళ్ళాలన్నా ఎవరు వచ్చి తీసుకెళ్ళాలి? అంతే, నో డౌట్. నా ద్వారా తప్ప. ఏం చెప్పాడు ఆయన? నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నువ్వు వెళ్ళాలంటే తండ్రి దగ్గరికి, దావీదు వెళ్ళాలన్నా, మోషే వెళ్ళాలన్నా, ఏలియా వెళ్ళాలన్నా, నువ్వు వెళ్ళాలన్నా, నేను వెళ్ళాలన్నా, తండ్రి దగ్గరికి ఎవడు వెళ్ళాలన్నా ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసు ప్రభు ద్వారానే వెళ్ళాలి. అందుకే చూడండి, మీకు ఒక విషయం అర్థమైందో లేదో, యేసు ప్రభు వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎవరు వచ్చారట? మోషే కాలం ఎంత? క్రీస్తుకు పూర్వం 1600. ఏలియా కాలం ఎంత? క్రీస్తుకు పూర్వం దాదాపుగా 700-800. అంటే వాళ్ళిద్దరికి మధ్య ఉన్న గ్యాప్ ఎంత? 1600-700 అంటే దాదాపు 900-800. అవునా? దగ్గర దగ్గర. ఏమా ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ యేసుప్రభు కాలం ఎంత? మళ్ళీ ఆయనకి ఈయనకి ఓ 1600, ఆయనకి ఈయనకి మళ్ళీ ఒక 700. అంటే వరుసగా చూడండి, 1600-700 యేసుప్రభు, ఇంత గ్యాప్లో ముగ్గురు కలిశారు ఒక చోట. ఇంత గ్యాప్ ఉన్న ముగ్గురు ఒక చోట కలిశారు. ఇంతకీ ఏలియాకి మోషే గారిది ఒక కాలం కాదు. ఆయన ఎక్కడో
ఇస్రాయేలీలు ఐగుప్తులో ఉన్న కాలంలో మోషే గారు ఉన్నాడు, ఈయన రాజుల కాలంలో ఉన్నాడు. అప్పటికే వీళ్ళు పాలతేనెలు ప్రవహించే కనాను దేశాన్ని స్వతంత్రించేసుకోవడం, అక్కడ రాజ్యం మొదలైపోవడం, దావీదు రాజు అయిపోయాడు, ఆ తర్వాత సొలొమోను రాజు అయిపోయాడు, ఆ తర్వాత రాజ్యం రెండుగా విభాగింపబడింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ప్రవక్తలు, ఇస్రాయేలీల రాజులు, యూదుల రాజులు, ఇద్దరు డివైడ్ అయిపోయారు. ఇస్రాయేల్ రాజులు వేరు, యూద రాజులు వేరు. అది రాజుల చరిత్ర తెలిసిన వాళ్ళకి అర్థం అవుద్ది బైబిల్లో. సో ఈ కాలంలో పుట్టిన వాళ్ళే ఏలియా, ఎలీషా, ఈ భక్తులందరూ, ప్రవక్తలందరూ. ఇప్పుడు ఈ కాలంలో ఉన్న ఏలియా, ఆ కాలంలో ఉన్న మోషే, ఇద్దరు కలిసి రూపాంతర కొండ మీద ఎవరిని కలవడానికి వచ్చారట? యేసు ప్రభువుని కలవడానికి వచ్చారట. కలవడానికి వచ్చి ఏం మాట్లాడుతున్నారట? బైబిల్ ఏమనుంది, ఏం మాట్లాడారనుంది ఆయన దగ్గర? ఆయన నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి అని వ్రాయబడింది. ఆయన నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. మోషే ఏలియాలు దేని గురించి మాట్లాడుతున్నారట యేసు ప్రభుతో? నిర్గమము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నిర్గమము? నిర్గమం అంటే అర్థం ఏంటి? నిర్గమకాండము చదివారా? ఉందా మన బైబిల్లో? ఎక్కడుంది? మత్తయి సువార్త పక్కన ఉందా? మరి ఎక్కడుంది? నిర్గమము అంటే విడుదల అని అర్థం. ఏంటట నిర్గమము అంటే? ఏంటి అర్థం? విడుదల. ఎప్పుడు కూడా బైబిల్ మీద ప్రేమ పెంచుకోండి. మీరు బైబిల్ మీద ప్రేమ పెంచుకోనంత వరకు మీకు బైబిల్ చదవాలని అనిపించదు, నేర్చుకోవాలని అనిపించదు. ఎన్ని సంవత్సరాలైనా మీకు బైబిల్ రాదు. ఇంకా మీకు ఎప్పుడైతే బైబిల్ మీద అపారమైన ప్రేమ పెంచుకుంటారో, తృష్ణతో చదువుతారు, తపనతో చదువుతారు, ప్రేమతో చదువుతారు, అందులో ఉన్న విషయాలు మనకు అర్థమవుతాయి. అర్థమైందా? ఇందుకే వాళ్ళు వచ్చి మాట్లాడుతుంది నిర్గమమును గురించి. పర్ణశాల గురించి మాట్లాడింది ఎవరు? శిష్యులు. ప్రభు మీకు ఎక్కడ పర్ణశాల కట్టేయమంటావా? నీకొకటి, మోసేకొకటి, ఏలియాకు ఒకటి కట్టేయమంటావా అని పేతురు మిగిలిన శిష్యులు అడిగారు. కానీ వాళ్ళు వచ్చి మాట్లాడింది పర్ణశాల గురించి కాదు, వాళ్ళు మాట్లాడుతుంది నిర్గమం గురించి. నేను మొన్న వెళ్ళినప్పుడు రూపాంతర కొండ మీద కూడా వెళ్ళాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇజ్రాయల్ వెళ్ళినప్పుడు రూపాంతర కొండ మీద కూడా వెళ్ళాను. చాలా పెద్ద కొండ, బస్సుల మీద తీసుకెళ్తారు పైకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యం చెప్పన, ప్రభు కట్టమని చెప్పలేదు, శిష్యుల్నే కట్టమని చెప్పలేదు పర్ణశాలలో. కానీ అక్కడ మూడు పర్ణశాలలు గడిహారు మనోళ్ళు, అక్కడ వాళ్ళు. అవి బాగా చేస్తాం మనం, పనికొచ్చి పనులు చెయ్యం. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అడిగా, ఇక్కడ ఒకటి రెండు మూడు అంటే ఇది ఒకటి ప్రభుకి, ఒకటి ఎవరికి? మోషేకి, ఇంకోటి ఎవరికి? ఏలియాకి. కడితే ఎవరు కట్టాలి? 2000 సంవత్సరాల కిందట కడతానన్నోడు కట్టాలి. 2000 సంవత్సరాల కిందట కడతానన్నోడే ప్రభు ఏమన్నారు? వద్దునా ఆయన అన్నారు. 2000 సంవత్సరాల కిందట కడతానన్నోడే ప్రభు వద్దంటే ఇప్పుడు ఇడు గొరిగించుకుని కట్టేశాడు. మనం వెళ్ళంటున్నాయి బాబయ్య ఏటయ్యా అని అడిగాం అనుకో, ఇదిగో ఇదేమో ప్రభుకండి, ఇదేమో మోషేకండి, ఇదేమో ఏలియాకండి అంటాడు. అలా ఉన్నారు మన వాళ్ళు. అవసరమైంది చెయ్యం, అక్కలేని తలకెత్తుకుంటాం కదా. ఇప్పుడు అవసరమైంది అక్కడ పర్ణశాల కట్టడం కాదు, అక్కడ స్థలం సిద్ధపరుస్తున్నాడు, అక్కడ పోవాలి మనం. అర్థమైందా? టైం దగ్గరికి వస్తుంది పోవడానికి. ఎక్కడ పోవాలి? ఆయన పిలుపు అందుకొని అక్కడ సిద్ధపరచబడుతున్న స్థలంలో ఉండడానికి, యుగ యుగాలు ఆయనతో కూడా ఆనందించడానికి మనం అందరం ఏం చేయాలి? వెళ్ళిపోవాలి కదా. రైట్. దేని గురించి మాట్లాడుతున్నారట? నిర్గమము. నిర్గమం అంటే విడుదల. అంటే ఇప్పుడు యేసుప్రభు వారి నిర్గమంతో వీళ్ళకి సంబంధం ఏంటి? ఆలోచించండి. ఎప్పుడో చచ్చిపోయిన మోషేకి, ఎప్పుడో చచ్చిపోయిన ఏలియాకి యేసుప్రభు వారి నిర్గమంతో సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఏంటి సంబంధం? వాళ్లకు కూడా ఈయనే మార్గం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాళ్ళకు కూడా మార్గం ఎవరు? ఈయనే. వాళ్ళకు కూడా సత్యం ఎవరు? ఈయనే. వాళ్ళకు కూడా జీవం ఎవరు? ఈయనే. భూమి మీద ఉన్న సమస్త మానవాళికి మార్గము, సత్యము, జీవము యేసే. ఆయన తప్ప వేరొక దారి లేదు. అర్థమైందా? ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామములోనూ మీకు రక్షణ కలగదు, ఒక్క ఈ నామములో తప్ప. ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక ఆయనను స్తుతించాలి. అందులో మోషే ఉండాలి, ఏలియా ఉండాలి, దావీదు ఉండాలి, సమూయేలు ఉండాలి, ప్రవక్తలు అందరూ ఉండాలి, మనం అందరూ ఉండాలి. ప్రతి నాలుక ఆయన్నే స్తుతించాలి, ప్రతి మోకాలు ఆయన ఎదుటే వంగాలి. యేసుక్రీస్తు సమస్తానికి శిరస్సు. అర్థమైందా? దేనికి?
సమస్తాన్ని నింపేటువంటి శిరస్సెవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. దావీదు ఎక్కడికి ఎక్కిపోలేదని చెప్తోంది బైబిల్? పరలోకానికి ఎక్కిపోలేదు. అంటే పరలోకానికి ఎక్కిపోయిన వాళ్ళు ఎవరని చెప్పింది, ఎవరని చెప్పారు బైబిల్లో? యేసు ప్రభు ఒక్కడే. చెప్పింది ఎవరు ఇంతకి? సాక్షాత్తు యేసు ప్రభువే. ఇంకొకళ్ళు ఎవరైనా అయితే మనం డౌట్ పడాలి. సాక్షాత్తు యేసు ప్రభు చెప్పిన మాట యోహాను సువార్తలో మనం చదువుకున్నాం. ఇంతవరకు ఎవడో పరలోకానికి ఎక్కిపోలేదు, ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. అంతవరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఎక్కడ వెయిట్ చేయాలి? పరదేశంలో వెయిట్ చేయాలి. యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. అప్పుడు నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అర్థమైందా మీకు? ఇప్పుడు యేసు ప్రభు వస్తే తప్ప ఆ రూట్ ఎవరికి తెలియదు. ఆ రూట్ ఎవరు ఓపెన్ చేయలేరు. ఎవరు తీసుకెళ్ళాలి పరలోకానికి? ఎవరైనా తీసుకెళ్తే యేసు ప్రభు ఒక్కడే మానవులందరిని ఎక్కడ తీసుకెళ్ళాలి? పరలోకానికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు చెప్తున్నా, ఇందాక పాయింట్ చెప్పానుగా, శాస్త్రవేత్తలారా పరలోక మార్గం కనుక్కోండి. ఇంకొక 1000 సంవత్సరాలు టైం ఇస్తాం, కనుక్కోగలరు ఎవరైనా? కనుక్కోలేరు. ఏదైనా పాత్ ఫైండర్ లాంటిది కనిపెట్టండి. ఆ గ్రహాల మీదకి ఈ గ్రహాల మీదకి పంపించారు కదా, ఏదో అంగార గ్రహం మీదకి పంపించారు కదా. అలాగా ఇంకొకటి ఏదైనా కొత్త టెక్నాలజీ కనిపెట్టి పరలోకానికి దారి కనుక్కోండి. కనుక్కోగలరా? కనుక్కోగలరా? కనుక్కోలేరు. అంటే అది ఎవరు చేయాలి? దేవుడు మాత్రమే చేయాలి. నీకేమైనా దారి ఉందా? ఇంకో దారి చెప్పాలమ్మా, ఇంకో దారి ఉందా? లేదు. సరే, మనం అంటే సామాన్యులం కాబట్టి మనకు దారి లేదండి. ప్రధానమంత్రి గారికి అయినా దారి ఉందటి? ఉందా? అబ్బే, ఏ మంత్రి అయినా మొన్నైనది వెనుకటి వలే మొన్నే అవ్వాలి. మొన్నే నెబుకద్నెజర్ కంటే గొప్పోళ్ళేటి, గడ్డి తిన్నాడు. తిన్నాడు లేదా? సో ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్ప అధికారైనా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే, కొన్ని మన చేతుల్లో లేవమ్మా. కొన్ని మన చేతుల్లో దేవుడు పెట్టలేదు. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, పదువులు ఉండొచ్చు, చదువులు ఉండొచ్చు, ఆస్తి అంతస్తులు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, దేశ విదేశాల్లో పెద్ద పేరుండొచ్చు, కానీ కొన్ని నీ చేతుల్లో లేవు. ఇప్పటికీ నీ చేతుల్లో కొన్ని లేవు. సూర్యుడు మండుతున్నాడు అనుకోండి, కూలర్ వేసుకునో, ఏసీ వేసుకునో, తల మీద నుంచి ఓ బకెట్ నీళ్ళు వేసుకునో మూలబడుకోవాలి తప్ప, ఆ సూర్యుడి మంటను చల్లార్చడం నీ చేతుల్లో ఉందా? లేదు. ఉందా? లేదు. వర్షం కురుస్తుంది అనుకోండి, గొడుగేసుకునో, బొట్టేసుకునో, తట్టేసుకునో, తడిసిపోకుండా మూలకెళ్ళి దాక్కోవాలి తప్ప వర్షాన్ని ఆపగలిగే దమ్మెవడికైనా ఉందా? లేదు. గాలి గట్టిగా కొట్టి సుడిగాలి వచ్చి ఎత్తుపోతుంది అనుకోండి, గాలిని గద్దించగలిగే సత్తా ఎవడికైనా ఉందా? లేదు. దాని వెంట పరిగెత్తడం తప్ప. అదే గాలిని గద్దించిన మహానుభావుడు ఎవరో? యేసు ప్రభు. సముద్రం పొంగి మీదకు వచ్చేస్తుంది అనుకోండి, సునామీ మాదిరిగా, తొడగొడితే వెనకపోద్దటి? ఇదేనా సినిమా? తొడగొట్టి వెనక పంపించడానికి ఏడు తొడగొడితే సముద్రం వెనకపోద్దా? పోదు కదా. మరి సముద్రాన్ని కూడా గద్దించగలిగే సత్తా ఎవరికి? సృష్టికర్తకు ఉంది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. దట్ ఈస్ ద కమాండ్, జీసస్ కమాండ్. ఆయనకు ఆ కమాండ్ ఉంది. ఆయన అంటాడు, గాలి గద్దిస్తాడట, ఏదో కుక్కపిల్లని గద్దించినట్టు. అది గద్దింపబడాలి, లోబడాలి. ఈయన ఎవరో గాలి సముద్రము ఈయనకు లోబడుచున్నవని శిష్యులే ఏమైపోయారట? ఆశ్చర్యచకితులు అయిపోయారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనకు శక్తి ఉంది, ఆయనకు సామర్థ్యం ఉంది, ఆయనకు అధికారం ఉంది. రైట్, పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మీరు పరలోకానికి వెళ్ళాలని ట్రై చేస్తే వెళ్ళగలరా ఇండివిజువల్గా? చెప్పాలి. ఎనీబడి? నోబడి. ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్? నోబడి. ఎవడు కూడా తనంతట తానుగా పరలోకానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేడు. వెళ్ళడం మాట పక్కన పెడితే కనీసం చూడగలడా? చూడగలడా? ఏ గూగుల్ మ్యాప్లో అయినా పరలోకం అని కొడితే చూపిస్తుందా? మేడిచెర్లపాలెం అని కొడితే చూపిస్తుంది, శివకోడి చూపిస్తుంది, రాజోలు చూపిస్తుంది, మలిపురం చూపిస్తుంది, పాలకోలు చూపిస్తుంది, భీమవరం చూపిస్తుంది, కానీ ఏం చూపించదు. పరలోకం ఎక్కడ చూపించదు? ఎందుకంటే గూగుల్ మ్యాప్ కూడా తెలియని మ్యాప్ అది. ఆ మ్యాప్ తెలిసిన ఒకే ఒక్కడు,
ఆ మ్యాప్ తెలిసిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు. అందుకే అన్నాడు, నా ద్వారా తప్ప ఎవ్వడు పరలోకానికి ఎక్కిపోలేదు. మన ఏదో దిక్కుమాలిన క్రికెట్ మ్యాచ్ ఏదో జరిగిందట, దానికి ఎవడికో టికెట్ లభించిందట, దానికి ఫేస్బుక్లో పెట్టేసుకుని ఓ పండగ చేసేస్తున్నాడు. ప్రపంచంలో ఎవరికి దక్కనిది, నాకు మాత్రమే దక్కినది ఏటది, టికెటా క్రికెట్కి? అదే క్రికెట్ టికెట్ నువ్వు వెళ్ళి చూస్తున్నావు, వెళ్లకుండా టీవీలో కూర్చొని ప్రశాంతంగా చూసేవాడు కూడా ఉన్నాడు. మరి ఆయనేమనాలి? అంతే కదా, నువ్వు వెళ్ళి అక్కడ సొక్కలు చింపేసుకుంటున్నావు సెమట పట్టేసి, ఇక్కడ ఏసీలో సుహేత్రుడు ప్రశాంతంగా చికెన్ ముక్కలు తింటాను. ఇప్పుడు ఎవడ గొప్ప నీకంటే? ఇడే గొప్ప కదా, అవును కదా. సో ఆ దిక్కుమాలి టికెట్ దొరికినందుకే ఇక్కడ పండగ చేసేసుకుంటున్నాడు. మొన్న మధ్య ఎవడో ఎవరో పెద్ద సినిమా హీరోది ఏదో ఆడియో ఫంక్షన్ జరిగిందంట. ఈ ఆడియో ఫంక్షన్ కట్టి ఇక్కడికి టికెట్ దొరికేసిందంట. అందుకని ఈడు ఓ పొంగిపోతాడు, నాకు టికెట్ ఉంది చూసావా, నాకు టికెట్ ఉంది. ఏదో ప్రపంచంలో ఒకరికి దొరికినట్టు, ఇంకెవరికి దొరకనట్టు. మరొకడు రేపు ఎల్లుండో సినిమా రిలీజ్ అనుకోండి, ఆడ అభిమాన్ హీరోది, ఆ మార్నింగ్ షోకో బెనిఫిట్ షోకో టికెట్ ఇక్కడికి దొరికేసింది అనుకోండి, ఇంకా చూడండి కాలరలా పైకి తిరుగుతుంటాడు రోడ్ల మీద. ఎరా బాబు అలా అంత గొప్ప చేస్తాను ఏంటంటే చూసావా, ఏంటి చూసా, ఏం చూడాలి ఇప్పుడు దాన్ని? వారం ఆగు, ఓటీటీలో వచ్చే అది నీది ఇక్మల్ హీరో సినిమా. ఈ మాత్రానికి నువ్వు ఓ చొక్కాలు చింపేసుకుని చెమటలు పట్టేసుకుని అక్కడికి వెళ్ళిపోయినాక టికెట్ దొరికేసింది బాబు అని ఓ గప్పాలు కొట్టేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చాలామంది ఉన్నారు ప్రపంచంలో, నాకు ఆ షోకు టికెట్ దొరికేసింది, నాకు ఆ దేశం వెళ్ళడానికి టికెట్ దొరికేసింది, నాకు ఇక్కడ వెళ్ళడానికి టికెట్ దొరికేసిందని. మానవులు వ్యర్థమైన వాటిని బట్టి ఏం చేస్తున్నారు? అతిశయిస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, పరలోకానికి టికెట్ దొరకడం అనే మాట వింటుంటే సౌండింగ్ ఎలాగుంది చెవులకి చెప్పు. పరలోకానికి నాకు టికెట్ దొరికింది అన్నాం అనుకోండి, ఆ సౌండింగ్ ఎలా ఉందని అడుగుతున్నాను చెవులకి. దాన్ని ధన్యత అంటారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏమంటారమ్మా దాన్ని? ఏమంటారు దాన్ని? దానమాది, జీతమాది, కృపాది. ఎందులో ఉంటుంది అది? కృప, కృప, కృప అంటే అర్థం అది. నీకు అసలు ఊహకు అందనిది, నీ వల్ల కానిది, నీ చేతులలో లేనిది, నువ్వు ఎంత కష్టపడినా సాధ్య పడనిది. అలాంటి అవకాశం తనంతటి తానుగా వచ్చి నీ తలుపు తడితే అది కృప. ఆ కృప పరలోకానికి నిన్ను తీసుకెళ్ళటానికి నీకు ముద్ర వేసింది, నీకు అవకాశం ఇచ్చింది. ఎన్నిక లేని వాణిని ఏం చేసింది? ఎన్నుకుంది వెళ్ళడానికి. ఎన్నిక లేని వాణిని ఏం చేసింది? ఎన్నుకుంది. అలా ఎన్నికైన వాడు ధన్యుడని చెప్తున్నాడు ఇక్కడ దావీదు. బిగ్ బాస్ హౌస్కి ఎన్నికైతే ధన్యత అది, దరిద్రం అది? నన్ను అడిగితే దరిద్రం అది, అది ధన్యత ఏం కాదు. కానీ దానికే ఓ ఏమైపోతారు వీళ్ళు, సంకలు గుద్దేసుకుని ఓ పొంగిపోతారు. ఎందుకంటే పనికిమాలిన ఇల్లు అది, బిగ్ బాస్ అంటే బ్రోతల్ హౌస్ లాంటిది. అలాంటి దిక్కుమాల హౌస్లోకి వెళ్ళి ఓ 10 రోజులు 20 రోజులు 4 రోజులు ఉండి రావడానికి ఆ అవకాశం వస్తేనట, ఇంకా దాన్ని మించిన ఆనందం మరోటి లేదట. దాని గురించి ఓ గొప్పల మీద గొప్పలు చెప్పేసుకుంటారు. ఏదైనా ఎమ్మెల్యే టికెట్ వచ్చిందనుకోండి, నీకు పట్టుకోగలమా? అదేనా జీవితకాలం టికెట్? ఎమ్మెల్యే టికెట్ అంటేనే ఎన్నాళ్ళు ఉంటావు? 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళ తర్వాత వెనక్కి తిప్పుతూ అంటారు. జనాలేమో నికరం కాదు, నీట్ అయిపోయా బోరు కూడా దీళ్ళకిని భరించలేరు ఎక్కువ కాలం. ఒక 5 ఏళ్ళు ఆడ చుట్టూ తిరుగుతారు, ఆడ మీద బోరు కొడద్ది, మళ్ళీ ఇంకోటి చుట్టూ తిరుగుతారు, మళ్ళీ 5 ఏళ్ళు ఈడు బోరు కొడతాడు, మళ్ళీ ఆడ చుట్టూ తిరుగుతారు. దిక్కు దివాను లేదనుకోండి, కుడి చేతులది ఎడం చేతిలోకి, ఎడం చేతులది కుడి చేతిలోకి మార్చుకుంటూ బతికేస్తారు వీళ్ళు. మళ్ళీ కొత్తదేమి ఉండదు, అది పోతే ఇది, ఇది పోతే అది, అంతే. కొత్తదేముందండి గుడ్డు? మనకు తెల్లని పరిపాలన, మనం చూడని పరిపాలన. కాబట్టి ఎవడొచ్చినా మన బతుకులు ఇంతే. ఏ టికెట్ దొరికినా నీకు ఒరిగేదేమి లేదు. ఆ టికెట్లు చాలామందికి దొరుకుతుంటాయి, పోతుంటాయి, దొరుకుతుంటాయి, పోతుంటాయి. అందులో నువ్వు ఒక్కడమే, ఒక్కదానివే ఉండవు. ప్రపంచంలో చాలామంది ఉంటారు కాబట్టి దాన్ని కృప అనడానికి వీలు లేదు, దానికి కృప అని పేరు పెట్టడానికి వీలు లేదు. మరి కృప అని పేరు పెడితే దేనికి పెట్టాలి చెప్పండి, ఇప్పుడు చెప్పండి దేనికి పెట్టాలి? పరలోకానికి ఎవరికి అర్హత దొరుకుతుందో, పరలోకం వెళ్ళటానికి ఎవరికి టికెట్ లభిస్తుందో, వాళ్ళెవరు? వాళ్ళెవరు? ధన్యులు. ఇప్పుడు మీలో ధన్యులు ఎవరైనా ఉంటే ఇప్పుడు హాయిగా సంతోషంగా ఆనందంగా ఉండండి. దాన్ని బట్టి, దేన్ని బట్టి? పరలోకానికి నాకు టికెట్ దొరికేసిందో అనండి. బాగుంది, అనగలరు అలాగా?
ఏటది మీరు ఎరుకలో ఉన్నారా ఎరుకలో లేరా? అనలేరు అనలేరు అనలేనంటే చూడండి, చేసి కొరడది చిత్త కూడేస్తాను మరి మిమ్మల్ని. మరి క్రైస్తవులు కాదు మీరు, ఇంకా మీరు క్రైస్తవులే కదా. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తుని వెంబడించేవాడేనే కదా. క్రీస్తుని వెంబడిస్తే ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు నా కారుని వెంబడించారనుకో, మీరు బలవంతపురం వచ్చేస్తారు, మా ఊరు వచ్చేస్తారు. మీరు నా కారుని వెంబడిస్తే మీరు ఎక్కడికి వచ్చేస్తారు? మా పుట్టినూరు బలభద్రపురం వచ్చేస్తారు, అంతేనా? మిమ్మల్ని వెంబడిస్తే నేను ఎక్కడికి వచ్చేస్తాను? ఇప్పుడు మీరు వెళ్తుంటారు కదా ఇంటికి, మీ వెనకాల ఎలా వస్తున్నాను అనుకోండి, ఫాలో మిమ్మల్ని ఎలా ఫాలో అవుతుంది, మీ వెనకాల వస్తున్నాను, ఎక్కడికి వస్తాను నేను? మిమ్మల్ని ఫాలో అయితే మీ ఇంటికి వస్తాను, మిమ్మల్ని వెంబడిస్తే మీ ఇంటికి వస్తాను. మీరు మలికిపురం పోతే మలికిపురం వస్తాను, పాలకొల్లు పోతే పాలకొల్లు వస్తాను, భీవారం పోతే భీవారం వస్తాను, అమలాపురం పోతే అమలాపురం వస్తాను. ఇప్పుడు క్రీస్తుని వెంబడించేవాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పాలి నాకు. మరి ఇప్పుడు మీరు పరలోకం వెళ్తారా వెళ్ళరా అంటే అలాగ అడ్డంగా పురూపుతారండి బొరమ కొట్టేక. మీకు క్లారిటీ ఉండాలి కదా, ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు మీరు? అంటే క్లారిటీ లేదా మీకు? అంటే కొంచెం డౌట్ బెదరు అంటావా బొరగొక్కుంటూ? డౌట్ ఏమైనా ఉందా? ఎనీ డౌట్స్? లేవు కదా, నో డౌట్స్. ఏమ్మా పరలోకం పోతారా పోరా? పోతారా పోరా? క్రీస్తుని వెంబడిస్తే పోతారు. ఎక్కడికి? పరలోకం. క్రీస్తుని వెంబడించకపోతే పోరు, సింపుల్. అంతే కదా, నన్ను ఫాలో అయితే నేను వెళ్ళిన దగ్గరికి వస్తారు, నన్ను ఫాలో అవ్వకపోతే నేను వెళ్ళిన దగ్గరికి రారు. నేనుండు చోట మీరును ఉండులాగున అన్నాడా లేదా? నేనుండు చోట మీరును ఉండులాగున మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నన్ను వెంబడించండి, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఎవడైనను తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించిన ఎడల వాడు నాకు పాత్రుడు. అవునా? సో ఇప్పుడు మనం క్రీస్తుని వెంబడిస్తున్నాం కాబట్టి మనం ఎక్కడ ఎక్కడ ఉంటాం అంటే క్రీస్తు ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉంటాం. అందుకే మనకు పేరుందమ్మా, క్రైస్తవులు అంటే పేరేంటి తెలుసా? ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరమ్మా క్రైస్తవులు? ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటే క్రీస్తును వెంబడించే వారినే ఏమంటారు చెప్పండి? ఏమంటారు? క్రైస్తవులు అంటారు. క్రీస్తును పోలి నడుచుకునే వాళ్ళని ఏమంటారు? క్రైస్తవులు అంటారు. అంటే క్రైస్తవులు ఎక్కడ ఉండాలి? గమ్యం ఏది క్రైస్తవులకి? క్రీస్తున్న చోటే క్రైస్తవుల గమ్యం. అర్థమైందా? క్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో అదే క్రైస్తవుల గమ్యం. దట్ ఈస్ ద డెస్టినీ, అది మన డెస్టినీ. సో ఇప్పుడు ఆ డెస్టినీకి ఎవరికి అవకాశం దొరికిందో వాళ్ళు ధన్యులు. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే, పరలోకం పోవాలని అందరికీ ఉందమ్మా, కానీ పోవాలంటే మరి టికెట్ ఉండాలా వద్దా? ఉండాలా? అందరికీ అమెరికా పోవాలని ఉంటుంది, టికెట్ లేకుండా రానివ్వడు కదా, వీసా లేకుండా రానివ్వడు. అందరికీ కువైట్, దుబాయ్, ఇజ్రాయెల్ అక్కడికక్కడే పోదాం అని ఉంటుంది. కొంతమంది ప్రార్థన చేయమని అడుగుతుంటారు, ఏమండి వీసా వచ్చేలా ప్రార్థన చేయండి, మా అక్క అక్కడ ఉందండి, మా అక్క మీద ధ్యానం తిరిగిపోయిందండి, అందుకని వెళ్ళిపోదాం. అక్క మీద వెళ్ళిపోదాం అనుకున్నావా? అక్క సంపాదించుకున్నా, నువ్వు సంపాదించుకుందాం వెళ్దాం అనుకున్నావా? అది చెప్పం. అదే మా అక్క అక్కడ ఉందండి, మా చెల్లి అక్కడ ఉందండి, మా ఆయన అక్కడ ఉన్నాడండి, వెళ్ళిపోదాం అనుకున్నానండి, ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రార్థన చేస్తే వేస వచ్చేద్దా? అన్ని సందర్భాల్లో అవకాశం దేవుడు ఇవ్వకపోతే రాదు. అందుకే దేవుడు ఇవ్వాలి అవకాశం అని చెప్పి చాలామంది ఎదురు చూస్తుంటారు. సరే ఇప్పుడు పరలోకం పోవాలన్నా కూడా మరి అవకాశం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. మరి దానికి టికెట్ ఏంటి చెప్పాలి? దానికి టికెట్ ఏంటి చెప్పాలమ్మా, అందరు చెప్పాలి. ఇప్పుడు పరలోకం పోవాలని అందరికీ ఉంది కదా, నరకానికి పోవాలని ఎంతమంది అనుకుంటారు చేయొద్దండి? చూసారా, ఎవరికి వెళ్ళాలని లేదు, లేదు కదా. సరే పరలోకం పోవాలని ఎంతమంది అనుకుంటారు చేయొద్దండి? పోనీ ఇప్పుడు చేయత్తలేని అందరూ నరకానికి పోవడానికి ఇష్టపడినట్టే. పరలోకం పోవడానికి ఎంతమందికి ఆశగా ఉంది చేయొద్దండి అని అడిగా, నేను ఎత్తిసానండి, నాకు గొడవ లేదు, ఇంకా మీ తర్వాత మీ గొడవ మీరు చూసుకోండి. సో అంటే దాదాపు సభలో ఉన్న వాళ్ళందరూ చేయెత్తినట్టేనా, ఎవడన్నా ఎత్తలేదా? అందరు ఎత్తారు కదా. అంటే అందరికీ ఎక్కడ పోవాలని ఉంది? పరలోకం పోవాలని ఉంది, అంతేనా? ఇప్పుడు పరలోకం పోవాలి అనుకుంటే పోతామా చెప్పాలి? పోవాలి అనుకుంటే పోతామా? మొన్న ఎవరో కావి నాళ్ళు ఆయన అన్నాడట, ఏమండి నేను వారం వారం చర్చికి వెళ్తున్నాను కదా, మీరు ఎందుకండి రారు అన్నాడట. అన్నదట భర్త, భర్తని ఎవరు? భార్య. అప్పుడు ఆ మహాజ్ఞాని అన్నాడట, ఏముందే ఒకసారి పాస్టర్ గారు చెప్తుంటే నేను విన్నాను, మనందరం పరలోకం పోవాలని.
ఇప్పుడు మన ఇద్దరం ఎలాగ కలిసే ఉంటాం కదా, నేను లేకుండా నువ్వు వేటబోతావే. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళాకైనా కూడా నువ్వు గట్టిగా గొడవెట్టి ఏదో రకంగా నన్ను రప్పించేస్తావు. నా గురించి, నీ గురించి నాకు తెలుసు. ఒకవేళ అంతకే కుదరపోతే నీ కాళ్ళు అట్టుకుని ఏదో రకంగా ఎగురుకుంటూ వచ్చేస్తాను అన్నాడంట ఆ తెలివైన భర్త. ఏంటి అలాగే ఏమైనా అవకాశం ఉందమ్మా, మీ ఆయనకి ఏమైనా అలా చెప్తున్నారా? ఏంటి పర్లేదులేండి, నా జడట్టుకు వచ్చే తిరిగిన పుడుకుంది జడ అంటున్నారా? జడట్టుకు వచ్చేదానికి కాళ్ళు అట్టుకొచ్చేదానికి కుదురుతుందా? కుదరదమ్మా. కాబట్టి ఎవరి దారి? వాళ్ళదే భర్త రక్షణ, భర్తదే భార్య రక్షణ, భార్యదే ఎవరి రక్షణ? వారిదే. ఇదే కొసర కాదు, కొంత నీకు ఇచ్చి సర్దుకుందాం రండి మన ఇద్దరం ఉండడానికి. ఎవరి నూనె వాళ్ళదేనట బాబు, మా దివిటీల్లో నూనె అయిపోతుంది, కొంత మాకు ఇస్తారా అంటే ఏమన్నారట? ఇది మీకు మాకు సరిపోదు, మీది మీరు చూసుకోండి, మాది మేము చూసుకుంటాం, ఇంకా కావాలంటే వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోండి, మాది మాదే మీది మీదే. ఇప్పుడు దీనికింత కంగారు అయిపోక్కర్లా. ఇప్పుడు అక్కడ భోజనాలు పెట్టారు కదా, నేను అత్తలోకి తింటున్నారు మీరు అక్కడ చూశాను. ఇప్పుడు భోజనాలు పెట్టారు కదా, నువ్వు ఇక్కడ తినేస్తే మీ ఆయనకి అక్కడ కడుపు నిండిపోయిందా? ఏమా ఆయన రావక్కర్లేదు ఇక్కడ తినడానికి? రావాలా? కడుపు నిండాలంటే ఏం చేయాలి? ఇద్దరు రావాలా? లేకపోతే నువ్వు తినేస్తే మీ ఆయనకి ఏమైనా ట్రాన్స్ఫర్ అయిపోతుందా? శక్తి అవుతుందా? అవదు కదా. అంటే ఎవరి కడుపు, ఎవరి ఆకలి, ఎవరి భోజనం, అలాగే మీ ఆయన రక్షణ. మీ ఆయనదే, నీ రక్షణ నీదే, ఎవరి రక్షణ వాళ్ళదే. ఇప్పుడు పరలోకం పోవాలంటే దానికి టికెట్ ఏంటో ఇప్పుడు ఇక్కడ రోమపత్రికలు అదే చెప్తున్నాడు, చదువుదాం. 7వ వచనం, ఏలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. మళ్ళీ అద్భుతమైన మాట పడింది. కృపలో మరొక భాగం ఏంటంటేనట, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ఎవరట? ఎవరట? ధన్యుడట. ఇప్పుడు నీ అతిక్రమములకు పరిహారము దొరకాలి అంటే, నీ పాపానికి ప్రాయశ్చిత్తం దొరకాలి అంటే ఏం చేయాలి? మారు మనసు. ఎన్నిసార్లు? రోజుకి 2 సార్లా? పూటకు 3 సార్లా? ఎన్నిసార్లు పొందాలి మారు మనసు చెప్పాలి? ఎన్నిసార్లు పొందాలి మారు మనసు? విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అవునా? ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, తర్వాత బాప్తిస్మం ఒక్కటే, ప్రభువు ఒక్కడే, అంతే కదా. అంటే బాప్తిస్మం, మారు మనస్సు, విశ్వాసం అన్నీ చెప్పాలమ్మా ఎన్నిసార్లు? ఒక్కటే. అంటే ఎప్పుడు నువ్వు మారు మనస్సు పొందావో, ఎప్పుడు నువ్వు మారు మనస్సు పొందావో, ఆ మారు మనస్సు పొందిన క్షణం నుండి నీకేం అప్లై అవుతుంది? పాపక్షమాపణ అప్లై అవుతుంది. అర్థమైందా? మారు మనస్సు పొందడం అంటే అర్థమేంటి? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన దానవై, చచ్చిన వాడవై ఉన్న నువ్వు వాటిని ఒప్పుకొని ఏం చేసి విడిచిపెట్టి ప్రభు వైపు చూసి సరికొత్త జన్మ పొందుకొని రక్షణ అనగా బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ సహవాసంలోనికి అడుగుపెట్టి ఆయన మార్గాలలో నడవటం మొదలుపెట్టిన ప్రతివాడు ప్రయాణంలో ఉన్నాడు. అందుకే మన పేరు పరదేశులు, యాత్రికులు అని పెట్టబడింది. సో ఆయన మార్గాలలో ఎవరైతే క్రీస్తును వెంబడిస్తూ నడుస్తున్నారో వాళ్ళు ప్రభు చేత ఏం పొందారట? ప్రభు చేత ఏం పొందారట? అతిక్రమములకు పరిహారము, పాపమునకు ప్రాయశ్చిత్తము. ప్రభు రక్తము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడ్డారు. అది ఉచితముగా దొరికినటువంటి కృప, ధన్యత. ఉదాహరణకి ఇప్పుడు నేనే ఉన్నాను పాపిని అనుకోండి, నా బ్రతుకులో హింసకుడు, దోషకుడు, హానికరుడు అని పౌలు భక్తుడు మాదిరిగా నా బ్రతుకులో చాలా పాపాలు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నా పాపం క్షమించాలి, దయచేసి మీలో ఎవరైనా వచ్చి నన్ను క్షమించండి. నా ప్రశ్న మీకు అర్థమైందా? ఏమర్థమైంది? లేకపోతే అక్కడ ఎవరో ఒకే రంగు చీరలు కట్టుకు చాలామంది ఉన్నారు, తెల్లటి ముసుగులు కూడా వేశారు దేవదూతల్లాగా. పోనీ మీరందరూ వచ్చి నన్ను క్షమించండి, ఒక్కళ్ళు రాకపోతే అందరూ వచ్చి ఒకటేసారి నా పాపాలన్నీ ఏం చేయాలి? క్షమించాలి. ఏమనాలి? మీరు నా మీద చేతులుంచి నీ పాపములు క్షమించబడినవి బిడ్డ, పోయి రమ్ము అనాలి. ఏమో అనగలరా అక్క చెల్లెమ్మలు?
ఏమా అనగలరా? ఏ మీకు మీకు అధికారం లేదా? లేదు. సరే వాళ్ళకి లేదట. ఏమా ఈ రోలో ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి నా పాపాలు క్షమిస్తారా? ఎవరన్నా ఉన్నారా దయచేసి లేచి నిలబడతారా? నేనున్నాను. ఏమ్మా నీ వల్ల అవుతుందా? అవదా. ఏమ్మా నీ వల్ల అవుతుందా? నీకు అవదా? పోనీ మీరు మీరు ఏమ్మా నువ్వు నీకు క్షమిస్తావా? నన్ను నా పాపాలు మొత్తం క్షమించేది తుడిచిపోవాలి ఇంకా అవుతుందా? ఎనీబడి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా? అవదు. అంటే ఈ సభలో అలాంటి అర్హత కలిగిన వాళ్ళు ఎవరు లేరు. పోనీ ఇక్కడ దైవజనులు చాలామంది ఉన్నారు కదా, వీళ్ళ వల్ల ఏమైనా అవుతుందా? ఏమంటే మీ వల్ల అవుతుందా చెప్పండి. పోనీ అవుతుందంటే ఇక్కడ ఏమంటే అవుతుందా? అవ్వదు. వీళ్ళ వల్ల కూడా ఏమీ అవ్వదు. పోనీ ఇక్కడ మన వందల మన అందరి వల్ల ఏమి అవ్వదు. అమెరికాళ్ళు ఎవరైనా తీసుకొద్దామా? అక్కడ ఎవరైనా పాపం క్షమించగలిగే సమర్థుడు ఉన్నాడేమో వెతుకుదామా అమెరికా అంతా? పోనీ ఇక్కడ ఉన్న అమెరికాలో ఉన్న మన వాళ్ళకి ఫోన్ చేద్దాం, బాబు ఎవరైనా అక్కడ పాపం క్షమించే వాళ్ళు ఉంటే కొంచెం చూపించరాదు? మేము ఐదో రకంగా కష్టపడి టికెట్ వేసుకుని ఏసా తీసుకుని అమెరికాకు వస్తాం, కొంచెం మా పాపం క్షమించేస్తే వెనక్కి తిరిగి వచ్చేస్తాం. ఉన్నారు ఎవరైనా? లేరు. లేరు కదా. పోనీ ఇంకో దేశంలో ఏ ఆస్ట్రేలియాలో అయినా రష్యాలో అయినా చైనాలో అయినా జపాన్లో అయినా ఇజ్రాయెల్లో అయినా పోనీ కువైట్లో అయినా దుబాయ్లో అయినా ఎక్కడైనా ఉన్నారేమో ఎత్తుకుదామా? పోనీ ఏమా ఉన్నారా? ఎందుకు లేరంటున్నాను తెలుసా? గట్టిగా మాట్లాడితే మన అందరం ఒకే బోర్డులో చదువుకుని వచ్చాం ఇక్కడికి, అంతే కదా. ఆ నీది నాది ఒకే బడి, నీది నాది ఒకటే చదువు. ఆ పౌలు భక్తుడు ఏదో నేను హింసకుణ్ణి దోషకుణ్ణి హానికరుణ్ణి అన్నాడని ఆయన ఏదో మనకంటే తక్కువని కాదు, ఆయన కంటే మనమే పది ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళం. ఇంకో రకంగా పోల్చుకుంటే మనం కూడా మనమే ఆయనకంటే ఆ ప్రధాన పాపులు అయి ఉండుంటాం. ఆ రోజుల్లో ఆయన పాపం నేను ప్రధాన పాపిని అన్నాడు. మనం కూడా ఎవరని చెప్పండి, ప్రధాన పాపులవే. ఇక్కడ ఎవడూ లేడు క్షమించేవాడు. ఎందులోనే మునిగి తెప్పని పోతాయా పాపాలు? అబ్బాబ్బా మునిగే శుభ్రం కుళ్ళుకుళ్ళు అయిపోయిన ఫ్యాక్టరీల వాటర్లని కలిపేస్తున్నారు, దాన్ని అదే శుద్ధి చేసుకోలేకపోయింది. ఇంకా నన్నేం చేస్తా శుద్ధి? నీకు అర్థమైందా నేను ఏం చెప్పాను? నువ్వు తెలివైందా అనివి నీకు అర్థమవుతుంది. సో గోదావరిలో మునిగితే మన పాపాలు పోవు, కృష్ణానదిలో మునిగితే మన పాపాలు పోవు, లేకపోతే తుంగభద్రలో మునిగితే మన పాపాలేమి పోవు, లేకపోతే మన మన పక్కన ఉన్న ఊరసెరువు గట్టులోకి వెళ్ళి మునిగినా మన పాపాలేమి పోవు. ఇది వరకు కాలువలు నదులు శుభ్రంగా ఉండేవి, ఇప్పుడు మనమే వాటిని ఏం చేసాం చెప్పండి? ఏం చేసాం? సర్వనాశనం చేసాం, ఫ్యాక్టరీలు వాటర్ కల్పించాం, ఇంకా మన దరిద్రం మురుగునీటి వాటర్ అంతా బయటికి వెళ్ళి కల్పించాం, అవునా కదా. మన సెప్టిక్ ట్యాంక్ నీళ్ళు అన్నీ తోడుకెళ్ళిపోయి అందులో పోసేస్తున్నారు పనికి మళ్ళీ, బోధులు అన్నీ పాడైపోయినాయి. ఇది వరకు అందులో నీళ్లు తాగేవారు మన పూర్వీకులు, అవునా కదా. మా మా ధవళేశ్వరం కాలువ రాజమండ్రి నుంచి ధవళేశ్వరం మీదుగా సామలకోట పోయే కాలువలో వాటరు మా ఊరు కెనాల్ అది, అందరూ తాగేవారట పూర్వం. అదేదో కాయ చెప్తారు పేరు, ఇండుబుగాయట మా అమ్మ చెప్పేది. అది కాలువలో వాటరు ఒక బిందుతో తెచ్చుకుని రాగి బిందుతో అందులో కాయేస్తే, నేను ఎప్పుడూ కాయ చూడలేదు మరి ఎలాగుంటుందో, మీ దగ్గర ఏమైనా ఉందా ఉంటే ఎప్పుడైనా చూపించండి నాకు. అందులో వేసేస్తే ఆ కాయ మొత్తం ఏమైపోద్దట, ఆ కాయ కాయ అరగ తీసేసేస్తే వాటర్ మొత్తం ఏమైపోద్దట, మన వాటర్ ఫిల్టర్ అక్కలేదట, దానికి మొత్తం కిందకి తీసుకెళ్ళిపోయి ప్యూర్ చేసేద్దట. అప్పుడు తాగేసేవారట మన వాళ్ళు చక్కగా. కొంతమంది అయితే ఆ కాయ లేదు గీయలేదు తక్క బోధులు నీళ్ళు పట్టుకు తాగేసేవారు, పారే నీటిని ఏం చేసేవారు తాగేసేవారు. వాళ్ళకైనా రోగాలు వచ్చేవా మన తాత ముత్తాతలకి? ఇప్పుడు మీరు తాగండి, ఏం చేయాలి? వారం రోజులు కాకినట్టు జనరల్ హాస్పిటల్ ఎట్టేయాలి, ఆ తర్వాత ఒత్తారో సత్తారో అయిన ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆ నీళ్ళు కానీ తాగామా? పోయే కాలం దగ్గర పడిపోయినట్టే. అలా తగలేసాం నీటిని, మనమే పాడు చేసాం. పూర్వం నూతుల్లో నీళ్లు తాగేవాళ్ళం, ఇప్పుడు ఆ నూతులు కూడా కుళ్ళు కుళ్ళు చేసాం. చెరువుల్లో నీళ్లు తాగేవాళ్ళు, ఆ చెరువులు కూడా సర్వనాశనం చేసాం. కొన్నాళ్ళకి మనకు తాగడానికి నీళ్ళు ఉండవేమో, మరి ప్రకృతిని మొత్తం పాడు చేసేస్తున్న దరిద్రులు మనం. తప్పులేదు అనుకోవచ్చు అన్నమాట, దుర్మార్గులు మనం. దేవుడిచ్చిన అందమైన ప్రకృతిని మనమే తగలేసి మన పిల్లలకు లేకుండా చేసేస్తున్నాం. మన తాత ముత్తాతలు మనకి ఇచ్చిపోయారు, మనమేమో మన పిల్లలను చచ్చిపోమని చెప్పి పోతున్నాం కదా. సరే ఇప్పుడు నదుల్లో మునిగినా ఏం బావు? పాపాలు బావు. మరి ఇంకేటి దారి చెప్పండి. ఎనీ ఆప్షన్? నో ఆప్షన్. పోని ఎవరైనా దైవాంశ సంభూతులు భూమి మీద ఉన్నారని, మహానుభావులు గురుగురువులు ఎవరో ఉన్నారండి, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళు మనమే చెయ్యేస్తే మన పాపం పోద్ది అని ఒకవేళ వెళ్ళాం అనుకోండి,
అనుకోండి కాసేపు. అప్పుడు ఆ వ్యక్తి ఎవడై ఉండాలి తెలుసా? మనం ఎవరి దగ్గరికైతే వెళ్ళాం ఆ వ్యక్తి ఏమై ఉండాలి తెలుసా? ఏమై ఉండాలి? పాపము లేనివాడై ఉండాలి. ఉంటాడా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. ఒక రైచస్ పర్సన్ ఈ భూమి మీద లేనే లేడట. పాపమును గెలిచినవాడు, పాపముతో పోరాడినవాడు, పాపమును జయించిన పరిశుద్ధుడు ఈ భూమి మీద ఎవ్వడూ లేడు. ఇప్పుడు చెప్పండి, పాపాన్ని క్షమించాలంటే పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఇలాంటి క్వాలిటీస్ కలిగిన వాడు కావాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్నవాడు ఒక్క యేసుక్రీస్తు తప్ప ఈ భూమండలం మీద నేటి వరకు పుట్టి పెరిగినోడు ఎవ్వడూ లేడు. అది యేసుక్రీస్తు ఘనత. అందుకే నేను ఒక పాట రాశాను, ముల్లోక మహాయోధుడని ఒక పాట రాశాను. ఆ పాటలో యుద్ధం గెలిచిన శూరులు ఉన్నారు, ప్రపంచాన్ని గెలిచిన యోధులు ఉన్నారు, సింహాలను అరచేత చంపారు, శత్రుసైన్యాలను లొంగదీశారు, కానీ పాపాన్ని జయించిన పరిశుద్ధుడు ఎవడైనా ఈ భూమి మీద ఉన్నాడా చరిత్రలో అని ఒక పాట రాశాను. యూట్యూబ్లో ఉంది ఆ పాట, వినండి కావాలంటే. ముల్లోక మహాయోధుడు అని టైప్ చేస్తే వస్తుంది ఆ పాట. ఆ పాట వినండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మన విజయప్రసాద్ ఫౌండేషన్ ఛానల్లో ఉంది, యూట్యూబ్ ఛానల్లో. సో ఆ పాటలో నేను రాసిన భావాలు ఇవే. నేను పాపం కడుక్కోవాలని ప్రపంచం అంతా తిరిగినా నాకెక్కడా ఏం లేదు, అవకాశం లేదు. ఆ అవకాశం నాకు ఒక్క యేసుక్రీస్తులో మాత్రమే దొరుకుతుంది. మీకు చూడండి, ప్రపంచంలో చాలామంది ప్రకటింపబడుతున్నారు, చాలామంది దేవుళ్ళు ప్రకటింపబడుతున్నారు, చాలామంది దేవతలు ప్రకటింపబడుతున్నారు. వాళ్ళు రకరకాల కారణాల చేత ప్రకటింపబడతారు. ఒక ఆయన వల్లేమో ఐశ్వర్యం వస్తుందని, ఒక ఆవిడ వల్లేమో చదువు వస్తుందని, ఒకరి వల్లేమో ఇంకోటి ఏదో మేలు జరుగుతుందని, ఒకరి వల్ల ఇంకోటి ఏదో జరుగుతుందని, ఇలా రకరకాలుగా ప్రపంచ దేశాలన్నిటా గ్రీకు పురాణాలు కూడా ఉన్నాయి, గ్రీకు దేవుళ్ళు కూడా ఉన్నారు, రకరకాలుగా దేవుళ్ళు దేవతలు ప్రకటింపబడుతున్నారు. కానీ పాపాన్ని క్షమిస్తాడని ప్రకటింపబడేవారు ఎవరైనా ఉంటే ప్రపంచంలో యేసుక్రీస్తు ఒక్కడే. పాపము క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. ఎందుకయ్యా నీకు అధికారం ఉంది అని అంటే, నేను పరిశుద్ధుణ్ణి, పవిత్రుణ్ణి, పాపంతో పోరాడి గెలిచిన వాణ్ణి గనుక నాకు అధికారం ఉంది అని ప్రభువు సాక్ష్యమిస్తున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు లేకుండా ఈ ధన్యత వస్తుందా? రాదు. అంటే ఇది కూడా కృపా కాదా? కృపే. అర్థమైందా? కృప అంటే ఉచితంగా వస్తుంది నీకు. ఇప్పుడు నువ్వు ఏ నీతి కార్యాలు చేయలే, పాపం చేసావు, అయినా కూడా నువ్వు మారు మనసు పొందితే నీకు ఏం, నీ మెళ్ళలో ఏ ట్యాగ్ వేస్తున్నారట? నీ మెళ్ళలో దేవుడు వేసే ట్యాగ్ ఏంటది? నీతి మంతురాలు, లేదా నీతి మంతుడు. బా, అందుకే ఇక్కడ ఏం రాశాడు చదవండి, పైకి చదవండి, 4:2 నుంచి చదువుదాం. అబ్రహాము క్రియలను బట్టి లేదా క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడితే అతడికి అతిశయం కలుగుతుంది. అంతే కదా? ఇప్పుడు నేను బాగా చదివానండి, బాగా చదివి 1st ర్యాంక్లో పాస్ అయ్యాను. ఆ క్రెడిట్ ఎవరిది? చదివి పాస్ అయినా నాది. అసలు నేనేం చదవలేదండి, కానీ 1st ర్యాంక్లో పాస్ అయ్యేలా చేశారు. ఇప్పుడు క్రెడిట్ ఎవరిది? చేసిన వాళ్ళది. అవునా? ఇది మీకు బాగా అర్థమైతే చూడండి, ముగించుకుందాం. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడిని తీర్చబడితే అతనికి అతిశయ కారణం కలుగుతుంది, కానీ అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏం చెప్తుంది? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంతే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నమ్మాడట, నమ్మితే అది అతనికి ఎలా ఎంచబడిందట? నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, వినుట వలన ఏం కలిగింది? విశ్వాసము కలిగింది. వినుట వల్ల విశ్వాసము కలుగును, విశ్వాసము క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును. రైట్. పని చేసేవాడికి జీతం రుణం, అంతే కదా? పని చేసేవాడికి జీతం ఏంటది?
రుణమే తప్ప దానం కాదు, అంతే కదా. అలాగే పని చెయ్యక భక్తిహీనుణ్ణి నీతిమంతుడిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. ఇప్పుడు మీ అందరూ గుర్తుపెట్టేసుకోండి, ఎవరు క్రీస్తునంత విశ్వాసం ఉంచుతారో మారు మనసు పొంది వాళ్లకు ఉచితంగా ఏమొచ్చేస్తుంది మీ అకౌంట్లోకి? పాపక్షమాపణ వస్తుంది. అది దేవుడిచ్చేటువంటి అధికారం దేవుడికి. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. నేను గెలిస్తే 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు ఎవరైనా, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లో 9 సిలిండర్లు ఇస్తారా మనకి? మరి ఎవరు ఎవరిది ఇస్తారు? అంతే కదా, మనమే చేసిన పనులే కదా, రైట్. ఇప్పుడు లేదు నేను అమ్మఒడి పెంచుతానని జగన్ గారు అంటారు, ఆయన పెంచితే ఆయన ఇంట్లో డబ్బులు అని తెచ్చి పెడతారు ఇటు మనకి. మనం నిజాలు మాట్లాడుకోవాలి, ఎవరు ఇస్తారు? మన ఇస్తారు. ఇప్పుడు నేను గెలిస్తే మీ రుణాలన్నీ రద్దు చేస్తా అన్నాడు అనుకోండి ఎవరైనా. ఏంటవి మీ డ్వాక్రా రుణాలన్నీ ఏం చేస్తా? మాఫీ అన్నాడు అనుకో, మీరు గుద్దేస్తారు ఇంకా. బాబా బాబా బాబా, భలే అన్నాడు, భలే అన్నాడు, భలే అన్నాడు. ఇప్పుడు మీ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను అనే అధికారం గెలిచినోడికి ఉంటుందా ఉండదా? ఒకవేళ చేయాలనుకుంటే, అన్నాడో లేదో ఎవరో నాకు తెలియదు కానీ ఒకవేళ అంటే ఉంటుందా ఉండదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఏమా ఉంటుంది కదా. ఇప్పుడు మనలో ఒకడు గెలిస్తేనే అతనికి అన్ని అధికారాలు ఉంటే మనకంటే గొప్పోడికి ఎన్ని అధికారాలు ఉండాలమ్మా కదా. మనలో ఒకడు గెలిస్తే నీ రుణాలు రద్దు చేస్తానని హామీలు ఇస్తుంటే మనకంటే గొప్పోడు నీ పాపాలు రద్దు చేస్తానని హామీ ఇవ్వడానికి అర్హుడు కాదా? అవునా కాదా? ఆ అధికారం యేసు ప్రభుకు ఉందా లేదా? ఉంది. అందుకే ఆయన హామీ ఇచ్చాడు. ఏంటి ఆయన హామీ? నాయనా నువ్వు పాపం చేశావు, సరే నువ్వు తప్పు చేశావు, ఓకే, అలా అని నువ్వు పాపం చేయడానికి నేను సర్టిఫికెట్ ఇస్తానని చెప్పలేదు ఆయన. మన ఎవరో అతను ఎవరో రేపో మోపు చచ్చిపోలేక ఉన్నాడు ముసలాయన, ఆయన పేరు ఏదో పేరట స్వామీజీ, యూట్యూబ్లో మాట్లాడుతున్నాడు, ఒక లాల్చీ సారా వేసుకుని ఉన్నాడు. ఆయన అంటున్నాడు ఈ క్రైస్తవులకండి వాళ్ళ దేవుడు పాపం చేయడానికి సర్టిఫికెట్ ఇచ్చాడని చెప్తున్నాడు సిగ్గు లేకుండా. బైబిల్ చదివితే మాట చెప్పడు ఏమన్నా, మిమ్మల్ని అడుగుతున్నాడు పాపం చేయడానికి బైబిల్లో ఎక్కడైనా అధికారం ఇవ్వబడిందా? ఉందా బైబిల్లో? మరి క్రైస్తవులందరూ నోరు మూసి కూర్చుంటే అలాగే వాగుతుంటారు. ఏనే మాట్లాడాను అనుకోండి, భలే మాట్లాడారా, నేను చప్పట్లు కొడతాను, మీ దిక్మాల చప్పట్లు నాకు వద్దు, నేను మాట్లాడినట్టు మీరు మాట్లాడండి. అర్థమైందా? నేను ఎలా అయితే మాట్లాడుతున్నానో అదే దమ్ముతో అదే రోషంతో అదే పౌరుషంతో మీరు కూడా మాట్లాడండి. కలిసి మాట్లాడితే గొంతుకు బలం పెరుగుతుంది. ఒకడు మాట్లాడుతుంటే కిందనన్నోడు భలే భలే చప్పట్లు కొడితే బలం పెరగదు. 100 గొంతులు కలిస్తే అది మహాధ్వని. అర్థమైందా? ఆ మహాధ్వని క్రైస్తవ్యంలో నుంచి పుట్టాలి, అప్పుడే భక్తిహీనుల నోళ్ళు మూతలు పడతాయి. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. ఉంది పేతురు పత్రికలో చదవండి, ఉందా లేదా? 15వ వచనం, పేతురు గారు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం అంటది. అతని పేరు గుర్తొచ్చింది, ముదుగొండ అంట, ముదుగొండ. ఏమంటాడు? వీళ్ళ క్రైస్తవ్యులోనండి, వీళ్ళకి పాపాలు చేయడానికి వీళ్ళ దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడండి, మీ సార్లు చెప్పకూడదు కదా. సో బైబిల్ అలా లేదు, అసలు బైబిల్ అలా చెప్పలా. ఒకవేళ నువ్వు పాపం చేస్తాను అంటే నువ్వు నా వాడవు నా దానవు కావు అంటాడు. పరిశుద్ధుడికి పరిశుద్ధుడికి తప్ప పాపాత్ముడికి పరలోకంలో చోటు లేదంటాడు. నేను పరిశుద్ధుడిని అన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన ఏకైక ప్రభువు మా ప్రభు. మేము గర్వంగా చెప్పుకుంటాం మా ప్రభుని గురించి, ఆయనలో పాపం లేదు, మాలో కూడా పాపం ఉండకూడదని మమ్మల్ని మన్నించి క్షమించి మాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇక మీదట పాపం చెయ్యొద్దు అన్నాడు తప్ప పాపం చేయడానికి సర్టిఫికెట్ ఇస్తానని ఎక్కడ చెప్పలా. అమ్మా ఎవడును నీ మీద రాయి వేయలేదా? వేయలేదు ప్రభువా. నేను కూడా నీకు శిక్ష విధింపనమ్మా, నీకు పాపం చేసుకున్న సర్టిఫికెట్ ఇస్తున్నాను, ఈ సరే హ్యాపీగా చేసుకోమ్మా అని ఉందా బైబిల్లో? మరి ఏమనుంది బైబిల్లో ఏమనుంది? ఇక నువ్వు వెళ్ళి పాపము చెయ్యకు అని ఉంది. అది మా యేసుక్రీస్తు గొప్పతనం. ఈ ముదుగొండకి ఏం తెలుసు? యేసుప్రభు గారు గొప్పతనం. పిచ్చి మాటలు మాడతారు ఇలాంటి వాళ్ళు. సో అందుకే అది ఎరిగిన వాళ్ళు షేర్ల మీద షేర్లు కొట్టేస్తుంటారు. మీరు కనీసం ఆ షేర్ అయినా కొట్టేసావండి మనం మాట్లాడినప్పుడు.
క్రైస్తవులుగా అవునండి, మా అన్నయ్య చెప్పేది నిజం, ఈ ముదుగొండకి ఏం తెలీదు, అబద్ధం చెప్తున్నాడు, మా వాడు చెప్పేది కరెక్టు, మా బైబిల్లో అలాగా లేదు, పాపం చేస్తే చెయ్యండి, నేను సర్టిఫికెట్ ఇస్తున్నాను పాపం చేయడానికి, మీకు అనుమతి ఇస్తున్నానని బైబిల్ అక్కడ. ఇప్పుడు పాపాన్ని క్షమిస్తే పాపం చేయడానికి అనుమతి ఇచ్చినట్టండి, చెప్పండి, అనుమతి ఇచ్చినట్ట కాదు కదా, కాదు కదా. పిల్లల్ని కూడా మనం చాలాసార్లు తప్పు చేస్తే ఏం చేస్తాం, దండిస్తాం, మళ్ళీ వెంటనే ఏం చేస్తాం, క్షమిస్తాం. క్షమించామంటే అర్థం ఏంటి చెప్పండి, మళ్ళీ చేయమన్నా, నువ్వు వస్తూ ఈ వస్తువు పగలు కొట్టావు, క్షమించాను అంటే మళ్ళీ పగలు కొట్టమనా, నువ్వు ఇది పాడు చేసావు క్షమించాను మళ్ళీ పాడు చేయనా, నువ్వు తప్పటడుగు చేసావు క్షమించాను మళ్ళీ తప్పటడుగు వేయమనా, అంటే నీకు అవకాశం ఇచ్చినట్ట తప్పు చేయడానికి. ఉందా బైబిల్ ఎక్కడైనా అలాగా ఉందా? లేదో. ఎవరినైనా సరే క్షమించిన వెంటనే ప్రభు అన్న మాట, వెళ్ళు సమాధానము గలవాడవై సమాధానము గలదానవై పొమ్ము, ఇక మరలా ఎన్నడు, ఇక మరలా ఎన్నడు పాపం చెయ్యొద్దు అన్నాడు తప్ప చేసుకో అని చెప్పలా. మన తల్లిదండ్రులే అలా చెప్పరు, భౌతికమైన తల్లిదండ్రులే అలా చెప్పరు. పరలోకపు తండ్రి ఎందుకు చెప్తాడు అలాగా? ఆయన చెప్పలా, ఇంకొక ఛాన్స్ ఇచ్చాడంటే అర్థం, నువ్వు చెయ్యొద్దనే. అమ్మ ఎవరు నీ మీద రాయలేదా? వేయలేదు ప్రభు, నేను కూడా అయ్యను, ఇంకెప్పుడు వెళ్ళి పాపం చేయకు చేయకు. అంటే క్షమించడం అంటే అర్థం విడిపించడం అని. క్షమించడం అంటే అర్థం ఏంటి? విడిపించడం. ఇప్పుడు జైల్లో నుంచి విడిపించామంటే అర్థం ఏంటి? మళ్ళీ జైలుకి వెళ్ళమనా అమ్మా? ఇప్పుడు గాంధీ జయంతికి ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవానికి కొంతమంది ఖైదీల్ని గ్రేస్ పీరియడ్లో ఏం చేస్తుంటారు? ఇంకా శిక్షాకాలం ఉంటుంది, ఇంకా శిక్షాకాలం 4 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటుంది. ఉన్నా కూడా వాళ్ళకు మారు మనసు వచ్చిందని జైలు అధికారులకు అర్థమైంది అనుకోండి, గాంధీ జయంతికో స్వతంత్ర దినోత్సవానికో గ్రేస్ పీరియడ్లో వదిలేస్తుంటారు వాళ్ళని. అంటే పైన ఉన్న శిక్షాకాలాన్ని వీళ్ళు ఏం చేసినట్టు చెప్పండి, ఏం చేసినట్టు? కొట్టేశారు, రద్దు చేశారు. అంటే నీ పాపం ఏమైంది అక్కడ? క్షమించబడింది, కొట్టివేయబడింది. ఇప్పుడు ఖైదీని వదిలేశారంటే అర్థం ఏంటి? మర్డర్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకో మర్డర్ చేసుకురమ్మనా, దొంగతనం చేసి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకో దొంగతనం చేసుకురమ్మనా, మరి ఏంటండి క్షమించడం వల్ల అర్థం? మళ్ళీ ఎప్పుడు చేయకు, ఇక మీదట కొత్తగా బతుకు. పాతవి గతించెను సమస్తము ఏమాయను కొత్తవాయను. కొత్తగా బతుకని అవకాశం ఇవ్వడమే క్షమించటం. ఇది ప్రపంచంలో యేసుక్రీస్తు చేసిన పని. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, మనం ఆయన వల్ల కృపను పొందుకున్నాం, కృప వెంబడి కృప పొందుతున్నాం. అది మనకు లభించిన గొప్ప ధన్యత. ఇది ప్రపంచంలో ఎవరికీ దక్కని ధన్యత. ఇప్పుడు నా మాటలు ముగింపుకు వెళ్లే ముందు ఒక్క మాట చెప్పి నేను ఇక్కడ నుంచి వెళ్తాను, జాగ్రత్తగా వినండి. ధన్యతను కృపను పోగొట్టుకున్నారనుకోండి మళ్ళీ దొరకదండి. జీతం పోతే మళ్ళీ జీతం సంపాదించుకోవచ్చు, దానం చేసింది పోతే ఇంకో మహానుభావుడు ఎవరైనా మనకు దానం మళ్ళీ చేయొచ్చు. దేర్ ఇస్ ఎ ఛాన్స్. బట్ కృపను పోగొట్టుకున్న వాడికి, కృపను నిరర్థకం చేసుకున్న వాడికి మరలా కృప దొరికే అవకాశం ఉండదు. గనుక మీకు లభించిన కృపను దుర్వినియోగం చేయకండి. కృపకు మూలమగు ఆత్మను దయచేసి తిరస్కరించకండి. అర్థమైందా? ఒకవేళ మీరు కృపను దుర్వినియోగం చేసిన, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన, పాపక్షమాపణ దక్కదు. చెప్పండి రెండోదేంటి? పరలోకము దక్కదు. పరలోకం దక్కలేదు అనుకుందాం, ఇంకెక్కడికి వెళ్ళాలి? ఇంకో లోకం ఏమైనా ఉందా? పాట పాడతారు కదా అప్పుడప్పుడు, ఏం పాట అది? రెండు దారులు, ఓ దారి తాగలేసేసుకున్నాం మానవా, ఇంకెన్ని దారులు ఉన్నాయి మానవా, చెప్పు ఎన్నున్నాయి? అంటే అయితే పెనం మీద లేతే పొయ్యిలో అన్నట్టు ఉంటుంది పరిస్థితి. మరి తర్వాత నీ ఇష్టం, తర్వాత నీ ఇష్టం. పాడేది నువ్వే రెండే రెండని, రెండులో ఒకటి నాశనం చేసేసావు, ఇంకెన్నున్నట్టు? మరి ఇంక సచినట్టు ఇక్కడికే వెళ్ళాలి, మరి ఇంకో దారి లేదు, నువ్వే పాడావు పాట, నీకు తెలుసు అన్నీ తెలుసు, అది ఒకటే తక్కువ. సో ఇక్కడికే వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడికి వెళ్తావా, ఇది పాడు చేసుకోకుండా కాపాడుకుంటావా?
ఇక్కడికి వెళ్తావా, ఇది పాడు చేసుకోకుండా కాపాడుకుంటావా? నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను, నాకు సంబంధం లేదు. ప్రభు చెప్పమన్నది కుండబద్దలు కొట్టినట్టు మీకు చెప్పేశా. తర్వాత వినడం వినకపోవడం మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. మారు మనసు పొంది రక్షణ పొంది పరలోకం పోవడానికి కృపను నిశ్చయంగా కాపాడుకుని నిలబెట్టుకుంటారో లేదా నలుగురు నడిచిన బాటలో నేను కూడా నడిచి నాశనం అయిపోతాను అనుకుంటారో, ఏదైనా మీ ఇష్టం, మీ విజ్ఞతకే విడిచిపెడుతూ ప్రభు యొక్క కృపలో మాత్రం మీరందరూ వర్ధిల్లాలని దైవ సేవకుడిగా మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తర్వాత మంచో చెడో నిర్ణయం మీరే తీసుకోండి. మీకు నచ్చిన బాటలో స్వేచ్ఛాయుతంగా మీరు నడవండి. ఆ బాటలో మీరు నడిచి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి. రైట్, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, దయగల ప్రభువ, కృపగల దేవ, ఇంతవరకు విలువైన మీ వాక్కుల చేత పిల్లలందరి హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి, మీ సహాయము మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి, మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టండి. ప్రభా, మీ కృపకు పాత్రులుగా ఎంచి ప్రభా నిత్య జీవమును పోగొట్టుకోకుండా అది మనుష్యులెవరూ ఇవ్వలేని భాగ్యం తండ్రి, మనుష్యుల వలన లభించని భాగ్యం తండ్రి, కేవలం మీరు మాత్రమే ఇవ్వగలిగినది. అలాంటి గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చారు ప్రభా. ఇచ్చిన దానిని పాడు చేసుకోకుండా కడవరకు నమ్మకంగా మీలో జీవించడానికి ఇక్కడ ఉన్న మా అందరికీ శక్తిని బలాన్ని అనుగ్రహించమని, యావత్ క్రైస్తవ సంఘాన్ని ప్రభా వధువు సంఘముగా వరుని రాక కొరకు సిద్ధపరచమని, అలంకరించమని ప్రభా, ఆత్మీయ అలంకరణతో నింపమని, అనేక మంది సేవకుల్ని లేవనెత్తి ఇంకా బలముగా మీ పరిచర్యలో వాడుకోమని, మీ సేవను ఇంకా వృద్ధి పొందించమని, ఇక్కడున్న ప్రతి సంఘాన్ని ప్రతి సేవకుణ్ణి దీవించి ఆశీర్వదించి ప్రభా క్రైస్తవ్యాన్ని దేశంలో తలమానికంగా నిలబెట్టమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.